शुक्लां वरदरं विष्णुं सजीवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महार्निशं अनेकदंतं भक्तानां एकदंतोपास्महे। इप्पुडु मनं सेप्टेंबर 16 నుంచి 30వ తారీఖు వరకు అన్ని రాశులు అంటే 12 రాశుల గురించి మనం తెలుసుకోబోతున్నాం। వ్యక్తిగత జాతకాలు అనేవి జనరల్గా లగ్న బలం తర్వాత లగ్నాలు ఎలా ఉన్నాయి మీరు పుట్టిన తేదీ ప్లేస్ ఆఫ్ బర్త్ టైము ఈ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటేనండి మనం వ్యక్తిగత జాతకాలను చక్కగా చూసుకోవచ్చు। ఇప్పుడు మన గోచారం అనేది చాలామందికి చూస్తుండడం చాలామంది ఉంటారు మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ కింద నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు చక్కటి సూచనలు మీకు ఇవ్వగలం। మిథున రాశ్యాధిపతి అనేటువంటి మీ రాశ్యాధిపతి బుధుడు వృత్తభావంలో ఉండడం వలన ఎప్పుడు సంతోషంగా హాయిగా ప్రశాంతంగా ఉండడానికి మీకు అవకాశం ఉంది। అంతేకాదండి మీరు చాలా తెలివైన వారు చాలా చెప్పింది బాగా జ్ఞాపక శక్తి ఎక్కువ గలవారు అంటే ప్రతి చూసిన విషయాన్ని జ్ఞాపక శక్తి పెట్టుకునే అవకాశాలు మీకు ఎక్కువ అంటే మీ లగ్నానికి బుధుడు వచ్చింది యోగకారకుడు కాబట్టి బుధాదిత్య యోగంలో ఫోర్త్ భావంలో ఉన్నాడు కాబట్టి చాలా మంచి మంచి పనులు చేయడం ఆనందంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి। మీ ద్వితీయ భావాన్ని కూడా గురుదృష్టి శనిదృష్టి ఉండడం వలన మీకు సంపాదన విషయంలో మీకు రావాల్సినటువంటి ధనం విషయంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా ఆ మీకు రావాల్సిన సంపద మీకు వస్తుంది। అంతేకాదండి మీ కుటుంబ సభ్యులు మీ బంధువులతో చక్కగా గడపడం ఆనందంగా ఉండడం మీ వాగ్ధ్వని బాగుండడం వాక్ చాతుర్యం బాగుండడం ముఖపరిచయం చాలా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ। అంతేకాకుండా నూతనమైనటువంటి అవకాశాలు గాయని గాయకులకి అవకాశాలు ఈ నెలలో రాబోతున్నాయి। ఇంకా నాలుగో భావం అవుతాం నాలుగో భావాధిపతి అయినటువంటి బుధుడు రవితో బుధుడితో కలిసి ఉండడం వలన అంటే బుధుడు కూడా వచ్చే స్థితిలో ఉండడం వలన కుజుడు కూడా తోడ ఉండడం వలన ఏమవుతుంటే మీకు రావాల్సినటువంటి విద్యలో విద్య వస్తుంది సక్సెస్ఫుల్గా ఉంటారు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది। ప్రొఫెసర్స్ లాయర్స్ టీచర్స్ లెక్చరర్స్ మీ భావంలో ఉంటారు ఫోర్త్ భావం ఫోర్త్ భావంలో వాళ్ళు కూడా చక్కగా సంతోషం కలగడం వాళ్ళకి రావాల్సినటువంటి సంపద రావాల్సినటువంటి సంపదలు సంతోషం ఎక్కువగా ఉండడానికి జరుగుతుంది। అంతేకాదండి మీరు చాలామంది మీలో కూడా కొంతమంది బంగారం వస్తు వాహనాలు కొనుక్కోబోతున్నారు అవి మీ ఇంటికి వస్తున్నాయి అంటే నూతనమైనటువంటి గృహప్రవేశాలు చేయడము కారు కొనుక్కోవడం కారు కానీ వెహికల్స్ కొనుక్కోవడానికి ఈ నెలలో మీకు చాలా కనపడుతోంది। అంతేగాని మీ అంతేకాకుండా మీ ఆస్తిని వృద్ధి చెందుతూ ఉంటారు భూముల విషయంలో కూడా భూము కారకుడు కుజుడు కాబట్టి ఫోర్త్ భావంలోనే కుజుడు ఉన్నాడు కాబట్టి అంటే మీరు రియల్ ఎస్టేట్ రంగంలోని వాళ్ళకి వ్యాపార అభివృద్ధి కలగబోతోంది। కుజుడు ఫోర్త్ భావంలో ఉండడం వలన భూములు కొనుగోలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది। పంచమ స్థానంలో శుక్రుడు అలాగే బుధుడు కూడా కలుస్తున్నాడండి అంటే బుధుడు 23వ తారీఖు నుంచి వస్తాడు శుక్రుడితో కలిసిన బుధుడు పంచమ స్థానంలో లగ్నాధిపతి అలాగే శుక్రుడు కూడా కలిసి ఉండడం వలన అంటే 23వ తారీఖు తర్వాత నుంచి మీ లగ్నాన్ని మీ రాశి పంచమ స్థానానికి బుధుడు కలుస్తాడు అంటే మీ లగ్నాధిపతి పంచమాధిపతి కలవడం వలన యోగం అంటే పంచమ స్థానం బాగుందంటే బుద్ధి బలం బాగుంటుంది ఐశ్వర్యం బాగుంటుంది మీరు ఎత్తటి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది। తర్వాత మీకు తర్వాత అనకూడగానే బుద్ధి బలం బాగుంటుంది ప్రేమ వ్యవహారంలో సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి। సిమెంట్ మీ టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి సినిమా ఫీల్డ్ వాళ్ళు కూడా వాళ్ళ వ్యాపార అభివృద్ధి కలగబోతుంది। ఇంకా అంతేకాదండి మీలో చాలామంది కూడా ఈ డ్యాన్సర్స్ కానీ అంటే కొరియోగ్రాఫర్స్ మ్యూజిషియన్స్ అలాగే రైటర్స్ కూడా మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి అదృష్టం తోడవబోతోంది। స్టాక్స్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా ఆదాయం బాగుంటుందండి। ఇంకోటి ఏంటంటే పుత్ర సంతానం కానీ పుత్రికా సంతానం మీకు జరగడానికి అవకాశం ఉంది ఎక్కువగా పుత్రికా సంతానం జరగడానికి రావడానికి అవకాశం ఉంది। ఆల్రెడీ మీ సంతాన యోగం వాళ్ళు కూడా ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వాళ్ళ ఫీల్డ్స్లో చాలా పైకి వస్తారు అలాగే కేతు కూడా బాగుండడం వలన ఆరో భావంలో కేతు ఉండడం వలన ఒక రాజయోగమే అంటే మీరు కష్టపడి చదివితే మాత్రం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది। కొంతమందికి పాస్పోర్టు కోసం అప్లై చేస్తుంటారు పాస్పోర్ట్ కానీ వీసా స్టాంపింగ్ కోసం కానీ H1B వీసా కానీ చాలామంది ట్రై చేస్తుంటారు ఖచ్చితంగా రావడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే రవి బుధులు రవి కుజులు పంచమ ఫోర్త్ భావంలో ఉండడం అలాగే కేతువు కూడా మంచి బాగా ఉండడం వలన ఇబ్బంది పడవలసిన అవసరం లేదు। ఇందాక పంచమ స్థానానికి గురుదృష్టి శనిదృష్టి కూడా ఉందండి అంటే పూర్వజన్మ పుణ్యఫలం బాగా ఉండి మంచి అదృష్టం జరగబోతోంది అంటే పంచమ స్థానం విషయంలో బాగా మంచి అదృష్టం కలగబోతోంది। ఇంకా సప్తమ భావంకి వస్తే సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వలన మీకు దగ్గరగా వచ్చిన సంబంధాలు అనేవి మీకు కొంతమంది కొన్ని కొన్ని సంబంధాలు దగ్గరికి వచ్చి ఆగిపోవడం జరగడం అయితే మీకు పెళ్ళిళ్ళు కూడా కొద్దిగా లేట్ అవ్వడానికి అవకాశం ఉంది ఎందుకంటే సెవెంత్ హౌస్లో అష్టమంలో ఉండడం ఇంకా అష్టమాధిపతి అష్టమ స్థానంలో ఉండడం మంచిదేనండి। ఆ అష్టమాధిపతి కూడా మంచిదే అయినప్పటికీ కూడా మీకు అష్టమాధిపతితో కలిసి గురుడు గురుడు కూడా చూడడం తోడవడం వల్ల
అవుతుందంటే అష్టమ శని దోషము అష్టమ గురుదోషం అవుతుంది కాబట్టి కొద్దిగా మీరు ఇబ్బంది పడతారు. కానీ అష్టమాధిపతి అష్టమస్థానంలో మంచిదే, ఉండడం మంచిదే, అది లగ్నరీత్యా. కానీ మీ గోచారరీత్యా అష్టమస్థానంలో శని గురుడు మంచిది కాదు. అంటే మంచిది కాదు అయినప్పటికీ ఇంతకు ముందు గురుడు నీచలో ఉండేవాడు, గురుబలం కూడా బాగుంది కాబట్టి శని కూడా బాగున్నాడు కాబట్టి మీకు ఏంటంటే ఆలస్యం అవడానికి, ప్రతి పని ఆలస్యం అవడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా మీ ఆరోగ్య విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్త శ్రద్ధ వహిస్తే చాలా బాగుంటుంది. ఇంకోటంటే ఇంకోటి ఏంటంటే నూతనమైనటువంటి ఈ వ్యాపారాలు చేయకుండా ఉంటే కొద్దిగా మంచిది, ఎందుకంటే వాళ్ళకి లాసెస్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇంకా నైన్త్ భావం వద్దాం, నైన్త్ భావాది కూడా అష్టమాలో ఉండడం వల్ల మీకు అంత అద్భుతమైన యోగవంతమైన మాత్రం కాదు. ఎందుకంటే మిథున రాశి వాళ్ళకి నైన్త్ హౌస్లో లార్డ్ అష్టమంలో ఉండడం అంత అద్భుతం కాదండి. అంటే మీకు రావాల్సిన సంపదలు కానీ మీకు వ్యాపార అభివృద్ధి కానీ కొంచెం తక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. టెన్త్ హౌస్లో లార్డ్ గురుడు కూడా మీకు అష్టమాధిపతితో కలిసిపోవడం వల్ల అంటే మీ ఉద్యోగాల్లో కూడా కొంచెం మీకు ఉన్నత అనేది తక్కువగా ఉంటుంది. అంటే మీకు రావాల్సిన ప్రమోషన్స్ కానీ, మీరు రావాల్సిన సంపద కానీ, మీకు రావాల్సిన ధనం కానీ కొద్దిగా తగ్గించి రావడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా అష్టమ భావం, నైన్త్ భావం, టెన్త్ భావం అంత అద్భుతంగా మాత్రం లేవు. ఇంకా లాభస్థానం కొద్దండి, లాభాధిపతి అయినటువంటి కుజుడు రవి బుద్ధులతోటి 23వ తారీఖు వరకు కలిసి ఉండడం వల్ల మీకు కొద్దిపాటి లాభాలు రావడానికి అవకాశం ఉంది. అంటే మీకు పెట్టిన పెట్టుబడులకు మీకు లాభాలు రావడానికి కొద్దిగా అవకాశాలు ఉన్నాయి. అంటే ఏదైనా బిజినెస్లో కానీ పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయి. ఇంకా రాహు వ్యయస్థానంలో ఉండడం చాలా తప్పు, అయినప్పటికీ గురుదృష్టి ఉండడం వల్ల మంచి మంచి వాటికి మాత్రమే మీ ధనం ఖర్చు అవడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే మీ శని అష్టమ శని ఉండడం వలన అంటే ఆరోగ్య సమస్య రీత్యా, అంటే అనారోగ్య సమస్య రీత్యా, అంటే ఆరోగ్య విషయంలో కొద్దిపాటి ధనాన్ని ఖర్చు చేయడము, డాక్టర్ని సంప్రదించడం, మెడిసిన్స్ వాడడం మీకు జరగబోతోంది. సో మీరు కొంచెం జాగ్రత్తగా మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. సో మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారండి. అమ్మవారిని ఎంత పూజిస్తే అంత బ్రహ్మాండంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. మీరు చాలామంది తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, మీ దైవదర్శనం బాగా జరుగుతుంది. ఆ స్వామి యొక్క కటాక్షం ఎప్పుడూ బాగుంటుంది. పైగా శివారాధన ఎప్పుడు చేసుకుంటే అద్భుతంగా ఉంటారు. అమ్మవారి పూజ ఇంకా ఎట్టు పరిస్థితులు మర్చిపోకండి. చక్కగా మీ పరిష్కార మార్గాలు అన్నమాట ఇవన్నీ. అమ్మవారిని పూజ చేసుకోవడం, శివాభిషేకం చేసుకుంటూ ఉంటే దినదిన ప్రవర్ధమానం జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీకు ఈ నెలలో 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఉందండి. మీరు ఎప్పుడు కూడా సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలని, తీర్థయాత్రలు క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని, అంటే సంపూర్ణ తీర్థయాత్ర ఫలితము అలాగే దైవదర్శనాలు కలగాలని కలుగుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.